आदिलाबाद जिल्ला केसलापूर लोनी नागोबा आलय पुनरुद्धरण पनलु नत्तनडकन सागुतुन्नायि। जातरकु नेल रोजुल कन्ना तक्कुव समयमे उन्ना राजगोपुरंतो पाटु मूडु गोपुराल पनलु प्रारंभं कालेदु। मूडेळ्लुगा पूर्ति स्थायिलो आलयं लेकुंडानें पूजलु जातर चेस्तुन्नारु गिरिजनुलु। मरिन्नि डीटेल्स प्रेम सागर अंदिस्तारु। ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర। నాగోబా ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి। 2018 జూన్ లో పాత ఆలయాన్ని డిస్మెంటల్ చేశారు। అప్పటి నుంచి కూడా ఆలయానికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా నత్తనడగన కొనసాగుతూనే ఒక సంవత్సరంలోనే ఆలయం పూర్తి చేస్తామని చెప్పారు। కానీ ఇది మూడవ జాతర నాగోబాకి సంబంధించి ఆలయం లేకుండా నిర్వహించేది మూడవ జాతర। ఇప్పటికి కూడా ఇంకా పనులు పూర్తి కాలేదు। సో ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేకతలు ఒకవేళ గమనిస్తే ఏపీలోని కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆలగడ్డ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన స్టోన్ ని మాత్రమే వాడి నిర్మిస్తున్నారు। మరో ప్రత్యేకం ఏమంటంటే ఈ నాగోబా పూజలు కావచ్చు ఈ ఆలయానికి సంబంధించి వ్యవహారం చూసుకునే మెస్రం వంశస్థులు వాళ్ళు మాత్రమే ఈ ఆలయం గోపురానికి సంబంధించి పూర్తిగా ఆలయ గర్భగుడి మొత్తం నిర్మిస్తామని చెప్పేసి నిధులు సేకరించుకున్నారు। దాదాపు 3 కోట్ల పైచిలుకు నిధులు మెస్రం వంశస్థులు ఇప్పటికే సేకరించుకున్నారు। 1 కోటి 80 లక్షల రూపాయల వరకు ఇప్పుడే ఖర్చయింది। ఆలయానికి సంబంధించి ప్రతి చోట కూడా నాగోబా సంబంధించిన చరిత్ర కావచ్చు దాంతో పాటు ఆదివాసులకు సంబంధించిన ప్రత్యేకతలన్నీ కూడా ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నారు। ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు। పూర్తిగా ప్రతి స్టోన్ లో ప్రతి పిల్లర్ లో కూడా కల్చర్ కనిపిస్తుంది చూడొచ్చు। ఆదివాసుల్లో వాళ్ళ జీవన విధానంలో ప్రధానమైనది చెట్టు। నాగోబాకు సంబంధించిన పాము ప్రతిమలు కావచ్చు పాదయాత్రగా గంగాజలం కోసం వెళ్ళేది అమావాస్య పౌర్ణమి వీళ్ళ జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది। పుష్యమాసంలో ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఆదివాసులకు సంబంధించిన కల్చర్ కావచ్చు మిగతాదంతా కూడా ప్రతి పిల్లర్లో ప్రతిబింబించేలా ఈ ఆలయానికి సంబంధించిన నిర్మాణం కొనసాగుతుంది। ప్రధాన ఆలయం 3 కోట్ల రూపాయలతో మెస్రం వంశస్థులు పనులు ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 5 కోట్ల పనులు వివిధ రకాలుగా కేటాయించారు। ఈ ఆలయంతో పాటు దీనికి సంబంధించి మరో ప్రధానమైన ఘట్టం ఉంటుంది మనకు ఈ గోవాడు సంబంధించి। గోవాడు చాలా మరి పాతది కాదు ఇటీవల నిర్మించారు కాబట్టి దాన్ని యాస్టీస్గా గోవాడ్ ఉంచుదామని చెప్పి చెప్తున్నారు। ఎందుకంటే మెస్రం వంశానికి సంబంధించిన ఆడపడుచులు కొత్త ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికే వస్తారు। ఇక్కడ వాళ్ళంతా కూడా పూజలు చేసిన తర్వాత నాగోబాకి వాళ్ళని పరిచయం చేస్తే తంతు అనేది గోవాడ్లో జరుగుతుంది కాబట్టి ఈ గోవాడ్ సంబంధించి పూర్తిగా పాతదే ఉంది దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయట్లేదు। సో దాంతోపాటు ఇక్కడ ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నారు। ఎందుకంటే ప్రతిసారి నాగోబా జాతర సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి దానికి ఒక మినీ స్టేడియం కావాలని చెప్పి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టేడియాన్ని కూడా శాంక్షన్ చేసింది। ఒక సంవత్సరంన్నర లోపే పూర్తిగా ఆలయాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు కాలేదు కానీ కేవలం ఒక అక్కడ దూరంగా కనిపించే ఒక దర్బార్ హాల్ ని మాత్రం కంప్లీట్ చేశారు। అది పోయిన జాతరకి దర్బార్ హాల్ మొత్తం కూడా పూర్తయింది రేకుల షెడ్ తోని। 2018లో ఇక్కడ ఉన్న పాత గుడిని పూర్తిగా డిస్మెంటల్ చేశారు। అప్పటి నుంచి కూడా పనులు అనేటివి కొనసాగుతున్నాయి। ఇంకా పూర్తిగా ఈ ఆలయం పూర్తి కావాలంటే ఇంకో సంవత్సరం పైనే సమయం బట్టి అవకాశం కూడా కనిపిస్తుంది। వచ్చే నెల 11వ తేదీన అమావాస్య రోజు మహాపూజ ఉంటుంది నాగోబాకు సంబంధించి। సో దానికోసమని కొంత హడావిడి చేస్తున్నారు। ఆలయానికి సంబంధించి పనులు మాత్రం చాలా స్లోగా జరుగుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు। మిశ్రమ వంశస్థుల పాత్ర ఈ గర్భగుడి నిర్మాణం వరకే ఉంది కానీ మిగతా అభివృద్ధి పనులన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సి ఉంది। ఎక్కడ కూడా ఈ సంవత్సరం మాత్రం ఆలయానికి సంబంధించిన పనులు పూర్తవుతాయన్న దాఖలాలు మాత్రం ఎక్కడ కనిపిస్తలేవు। సో కోవిడ్ దృష్ట్యా జాతర కూడా చాలా తక్కువ పరిమిత సంఖ్యలో నిర్వహించాలని అధికారులు కూడా భావిస్తున్నారు। మెస్రం వంశస్థులతో పాటు చాలా లిమిటెడ్ పీపుల్ కి ఇక్కడికి అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు। వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా గర్భగుడిలోకి వెళ్లే ముందు మాస్క్ కంపల్సరీ చేయడం అన్నది ఒకటి నియమ నిబంధనలు పెట్టారు। దాంతోపాటు ఎక్కువ మంది రావద్దని మాత్రమే సూచిస్తున్నారు। వందలాది బస్సులను వేసేవారు జాతర కోసం। సో ఈసారి బస్సు సౌకర్యం కూడా కల్పించడం లేదు ఎందుకంటే బస్సు సౌకర్యం ఉంటే ఎక్కువ మంది జాతరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బస్సు సంబంధించిన సౌకర్యం కూడా లేదు। సో ఎటగెలకు ఈ సంవత్సరం కూడా అంటే 3వ జాతర కూడా ఆలయం పూర్తి కాకుండానే నాగోబాకు సంబంధించిన ఉత్సవాలు మాత్రం జరగబోతున్నాయి। కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్ V6 న్యూస్ నాగోబా క్షేత్రం నుంచి।